పిజ్జా స్పాట్. సార్ నమస్తే సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. ఒకవేళ మెల్లకన్నేమో. సార్ గుడ్ మార్నింగ్ సార్. సారు సార్ ఇంతసేపు పడుకుని ఉన్నాడా? ఏంటయ్యా? సార్ నా పేరు బన్నీ సార్, నేను వైజాగ్ నుంచి వచ్చాను సార్. ఈ విషయం చెప్పడానికి వైజాగ్ నుంచి రావాలా? రికమెండేషనా? గౌరవనీయులైన అప్పలనాయుడు గారికి అంటాననుకున్నావు కదూ, పొర్ర చేత్తో కొట్టానంటే పుర్రె ఎగిరిపోద్దావా? అంత లేదు నీకు, ఆ కళ్ళు తెరిచి నిద్రపోవడం మానేస్తే తప్ప బాగుపడవు నువ్వు. అన్నట్టు నీకు చిన్న అప్లికేషన్ ఎడతాను, ఈ కుర్రోడు చాలా మంచోడు, మనకు కావలసినోడు, తల్లిదండ్రి లేని అనాథ, ఎంబీఏలో సీట్ వచ్చింది, ఉద్యోగం చేసుకుంటూనే చదువుకుందాం అనుకుంటున్నాడు. అని చేత మంచి ఉద్యోగం ఇచ్చాను. మనది చాలా హై లెవెల్ రికమెండేషన్ కదా, చదవంగానే నీకు లుక్ ఇస్తాడు, స్టైల్గా ఉన్నావు నవ్వు. ఇప్పుడు ఆ నిన్న ఒక్కొచ్చి అడుగుతాడు చూడు. ఆ యదవ ఇంకా బతికే ఉన్నాడా సార్? వాడి వల్ల నా జీవితం ఇలా నాశనం అయిపోయింది. చదువుకోవాల్సిన రోజుల్లో రోడ్ల మీద తిప్పి 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 పిప్పి చేశాడు సార్. నానా కష్టాలు పడి ఇలా తయారయ్యాను. ఆ వెదవ దగ్గర నుంచి నువ్వు లెటర్ తీసుకురాకుండా ఉన్నట్టయితే నీకు ఉద్యోగం ఇచ్చేవాడిని. వాడి దగ్గర నుంచి లెటర్ తెచ్చావు కదా, నీకు ఉద్యోగం లేదు, ఉద్యోగం లేదు, గెట్ అవుట్ సార్. ప్లీజ్ సార్, గెట్ అవుట్ ప్లీజ్ ప్లీజ్. బిజినెస్ బొక్కలేక మేం చేస్తుంటే మధ్యలో ఈడొకడు. ఇప్పుడు ఏం చేయాలి? ఏంటయ్యా, ఏంటి న్యూస్? నాకేం తెలియదు సార్. సార్ ఆ మెడికల్ కాలేజ్ రౌడీ గ్యాంగ్ మళ్ళీ వచ్చారు, తాగా అమ్మాయిని నడిపిస్తుంటే అడిగి నన్ను కొట్టారు. అబ్బాబ్బా, రోజు వెళ్తే పెద్ద న్యూసెన్స్ అయిపోయింది సార్. వాళ్ళ సంగతి నేను చూసుకుంటాను సార్. రికమెండేషన్ చూసి ఎలాగో జాబ్ ఇవ్వలేదు, కనీసం నా టాలెంట్ అయినా చూసేవాడి సార్. టాలెంట్? టాలెంట్ ఏంటయ్యా? రేయ్ ఎడ్యుకేటెడ్ ఫూల్స్, చెవులు మూసుకున్నావంట? మ్యూజిక్ సార్, బేసికలీ మ్యూజిక్ లేదే మనం ఫైట్ చేయలేం. మ్యూజిక్ తో ఫైట్ ఏంటయ్యా బాబు? చూడండి సార్, ఏంట్రా ఆడపిల్లలు నేర్పిస్తున్నారంట? టాలెంట్ చూపిస్తారని తనులు తిన్నావేంటయ్యా? సార్ చూసుకోలేదు సార్, వాక్మెన్ లో బ్యాటరీ లేవు. మీ దగ్గర ఏమైనా మ్యూజిక్ ఉంటే పెట్టండి సార్. మ్యూజిక్ కావాలా? ప్లీజ్ సార్. అరే మ్యూజిక్ ఆన్. మ్యూజిక్ చెప్పాను కదా సార్, మ్యూజిక్ ఉంటే కుమ్మేస్తాను నేను. వెరీ గుడ్, యు ఆర్ అపాయింటెడ్. థ్యాంక్ యూ సార్. నౌ కండిషన్స్, కండిషన్స్. షాప్లో ఏ పనైనా చేయాలి, డెలివరీ ఎక్కడైనా ఇవ్వాలి. నీకు ఫుడ్, బెడ్ రోజుకో గుడ్డు ఫ్రీ. పగలు డ్యూటీ చేసుకుని ఈవినింగ్ కాలేజీకి వెళ్ళచ్చు. థ్యాంక్ యూ సార్. అరగంటలో ఆర్డర్ డెలివరీ చేయలేదు, నీ శాలరీ కట్ అయిపోతుంది. ఫైనల్లీ వెల్కమ్ టు హైదరాబాద్. ఐదు నిమిషాల్లో డెలివరీ అవ్వలేదు, నీ మొహం పిజ్జా అయిపోతుంది. డైరెక్టర్ గారు బైక్ స్టార్ట్ అవగానే హీరో బైక్ తీసుకుని సార్, 19 సార్.
ఏంటి గర్ల్ ఫ్రెండా? దీనికి అంత లేదు. ఉందా? అమ్మాయి బాగుంది కదయ్యా. దానికంటే పిజ్జాలు బాగుంటాయి, హ్యాపీగా తినండి సార్. హలో సార్, డెలివరీ చేస్తాను సార్. ఓకే సార్. కాంతమ్మది నేనేం చేసుకోను? పరాయి సొమ్ము పావు లాంటిది, ఆడదాని సొమ్ము అనకొండ లాంటిది. ఉంచు. ఏంటి బొమ్మ కొంటున్నావా? బాగుందిగా, తీసుకోవచ్చుగా. హాయ్ గణేష్. కాంతమ్మ, 4,000 రూపాయలా? అమ్మ తొంగ మొహమా సైలెంట్ ఎరకొట్టి పెట్టేసిందే. ఏ మిస్టర్ సార్, ఏం చేస్తున్నావు? నేను కాదు సార్, ఆమె ఎరకొట్టి పెట్టేసింది సార్. అదంతా నాకు అనవసరం. 4,000 రూపాయలు కట్టు. హలో, కోటికి వెళ్తే 40x4 ఇస్తారు. ఆ పక్కనే ఉన్న బిడ్స్కి వెళ్తే 60x6 ఇస్తారు. మ్యాటర్కి వచ్చి మనీది. ఇది మరీ అన్యాయం సార్, నేను డబ్బులు కట్టను. కడతావా పోలీసులు పిలవంటావా? వాళ్ళు మాత్రం ఇంత డబ్బు ఎలా కడతారు సార్? సార్ డబ్బులు లేవు సార్. హలో, ఆ బిల్లు నేను కడతాను సార్. థ్యాంక్ యూ సార్, సమయానికి భలే కాపాడారు. ఇంతకీ మీరెవరు సార్? నేనయ్యా, ఫైట్ మాస్టర్ జీవిని. అవును, ఇందాక ట్రాఫిక్ లో బైక్ జూమ్ జూమ్ అని భలే నడిపేవే. థ్యాంక్ యూ సార్. సినిమాలో చేస్తావా సార్? సడన్ గా ఇప్పటికిప్పుడు సినిమాలో హీరోగా అంటే హీరో కాదయ్యా, డూపు. డూపా? అవునయ్యా, మా సినిమాలో మంచి బైక్ ఎపిసోడ్ ఉంది, అది నువ్వు చేస్తే 1,00,000 రూపాయలు ఇస్తాను నీకు. 100,000? అవునయ్యా, నీకు మంచి టాలెంట్ ఉంది, ఉపయోగించుకో. చూడు, ఇది నా కార్డు, వచ్చి షూటి దగ్గర కనబడు. ఓకే ఓకే. యాక్షన్! కట్ 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 కట్! నేను ఏం చెప్పాను, ఏం చేస్తున్నావు? ఇలా రమ్మని చెప్పానా? చాలా కష్టంగా ఉంది మాస్టర్. నీకు బాగా బలిసిపోయిందిరా, అది కట్ చేయడానికే ఒక కత్తిలాంటి కుర్రను రమ్మన్నాను. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ డైరెక్టర్ గారు, నేను చెప్పిన కుర్రాడు ఇతనే. ఓకే. హలో సార్. మనీ, నీకు వచ్చిన చేసి చూపించు. ఓకే సార్. మాస్టర్ 100,000 రూపాయలు ఇచ్చేస్తారు కదా మాస్టర్? షూటింగ్ అవగానే ఇచ్చేస్తాను అయ్యా. అయితే ఇప్పుడు నేనేం చేయాలి సార్? ఏమి లేదయ్యా, ఆ బిల్డింగ్ నుంచి జంప్ చేసి బిల్డింగ్ మీద ల్యాండ్ అవ్వాలి. అర్థం కాలేదు సార్. వెరీ సింపుల్ అయ్యా, ఆ 10th ఫ్లోర్ బిల్డింగ్ నుంచి జంప్ చేసి ఇక్కడ ల్యాండ్ అవ్వాలి అంతే. మరి 100,000 ఎవడు తీసుకెళ్తాడు? కిందకి రాగానే నీకు ఇస్తానయ్యా. నేను ఎక్కడ వస్తాను సార్? బైక్ ఒకటే వస్తుంది, నేను పైకి పోతూనే ఉంటాను కదా సార్. ఎవరి ఫానీ? నో సార్, ఐఎమ్ బన్నీ, వెరీ సీరియస్ సార్. జంప్ అని చెప్పిన లైఫ్ కంపు చేయగలను సార్. ఎలా వస్తాను సార్? హాయ్, ఐఎమ్ శిల్పా ఫ్రమ్ జెమిని టీవీ. ఈనాటి మన ప్రోగ్రామ్ లో యూత్ ఒపీనియన్స్ ఏంటో అడిగి తెలుసుకుందాం. హలో సార్. హాయ్, ఏంటి విషయం? మేము అడిగిన వాటికి సమాధానం చెప్తే మీరు కోరిన పాట లైవ్ లో వస్తుంది. అలాగా అడుగు. మీ పేరు? బనీ. ఓకే, మీ ఫ్యామిలీ గురించి చెప్పండి. మా ఇంట్లో ఒక అమ్మ, నాన్న, అక్క, చెల్లి, అన్న, తమ్ముడు ఎవరూ లేరు. ఎవరు లేరు అంటే మీరు అనాథా? యా. అదేంటండి అంత హ్యాపీగా చెప్తున్నారు? ఏ గుండెలు బాధేసుకుంటూ ఏడవాలా? నేను తప్ప నాకు ఈ ప్రపంచంలో ఎవరు లేరంటే నేను అనాథగా ఫీల్ అవ్వాలి. నాకు ఆ ప్రాబ్లమే లేదు, ఎందుకంటే ఈ స్టేట్ అంతా నా వాళ్ళే. వావ్. నెక్స్ట్. లవ్ మీ ద మీ ఒపీనియన్ పోనీ. అమ్మాయి అబ్బాయిల ఫ్రెండ్షిప్ పై మీ ఒపీనియన్? మనసులో వేరే ఉద్దేశం పెట్టుకుని పైకి లెట్స్ బి ఫ్రెండ్స్ అని షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటూ అడ్డమైన తిరుగుడు తిరుగుతారు. అలాంటి ఫ్రెండ్షిప్ మాత్రం అసలు నమ్మకూడదండి బాబు. ఈ ప్రోగ్రామ్ ద్వారా మీరు మీ ఫ్రెండ్స్ కి ఏమైనా మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారా? ఫ్రెండ్ ఓ ఎనిమీకి ఇస్తా. ఏ కాంతమ్మా!
ఎక్కడున్నావే? 4,000 రూపాయలు నన్ను బుక్ చేసి సైడ్ అయిపోతావా? ఈసారి మొత్తం నేను వదలనే. వస్తే నువ్వు చదివే ఆ డాక్టర్ చదువు అర్థాంతరంగా ఆగిపోద్దే. నీకు ఇష్టం లేని వాడితో నీ పెళ్లి జరిగిపోద్దే. నీ మొగుడు రోజు తాగొచ్చి నేను తన్ని తన్ని తన్నిని చూడ మళ్ళీ మళ్ళీ తంతూ ఉంటాడే. నీకు ఒక అయ్యాల అత్త కంపెనీ రాక్షస పిల్లలతో అష్ట కష్ట నష్టాలు పడతావే. ఇదే నా శాపం 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 శాపం. కాంతమ్మ గారు, ఈతో మీ గొడవ ఎందుకండి? ఆయన డబ్బులు ఆయనకి ఇచ్చేయండి. ఓకే, సో ఫైనల్ గా మీ దృష్టిలో యూత్ హ్యాపీగా ఉండాలంటే ఏం చేయాలి? అది మాటల్లో చెప్పే విషయం కాదు. మరి యో చెక్ ఇట్ అవుట్, నిన్న వచ్చాడంటే చూసాడంటే లవ్ అంట. అది నన్నే హెల్ప్ చేయమంటాడా? నాన్న రాణి వాడి సంగతి తేల్చేస్తాను. దొంగన కొడుకు, అయ్యో కోపంలో నాకు బూతులు కూడా వచ్చేస్తున్నాయి. ఏం చెప్తాను నాన్నగారికి? అసలే మీ పరిస్థితి ఇంట్లో ఇది. లేదు లేదు, ఇలాంటివన్నీ ముందే ఖండించాలి. వాడి కొమ్మ, నువ్వెందుకు పడ్డావు? స్టోల్ తనింది మీరేగా? నేనా? మీరు కాకపోతే నేను. ప్రియమైన సుబ్బలక్ష్మికి వంద ముద్దలతో బాబు దొంగ ముండ తన లవ్ లెటర్స్ నా గదిలో పెట్టిదేంటి? మీరా ఎక్కడుంది? ఏంటి బాబాయ్? ఏంటిది? ఏంటది? మీ యొక్క లవ్ లెటర్స్ తో నీకేమైనా సంబంధం ఉందా? నన్నే అనుమానిస్తున్నారా బాబాయ్? ఏయ్ అక్కడ ఏం చేస్తున్నావు? ఏం లేదయ్య గారు. రవి వెళ్ళి తన దగ్గరే ఉందో చూడరా. ఏవీ లేవయ్యా. ఎవరికైనా సంబంధం ఉందని తెలియాలి. ఇంట్లో వాళ్ళు బయట వాళ్ళని తేడా లేకుండా చంపి ఉప్పు పాత్రలేస్తాను. లోపలికెళ్ళు. అమ్మాయి గారు, మీ పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టు అయిందమ్మా. ఏమైంది? కంగారులో కాగితాలు కొట్టలో పడేశాను. కొట్టలో పడేసావా? ఎవరైనా చూసే వెళ్ళి తీసుకొచ్చి కుర్రాల దగ్గరకు. అయ్యో అసలే నన్ను ఇంట్లో కాల్చుకుని తింటున్నారు. ఇది వాడి చేతికి దొరికితే నన్ను వేయించుకుని తింటాడు. నువ్వు ఇక్కడే ఉండి ఎవరు రాకుండా చూసుకో, నేను వెళ్తా. మోహన్ చూపించి మాట్లాడు. అయ్యో కనబడుతున్నాయి. ఇప్పుడు ఏం చేద్దాం సార్? ఇంకా చేసేదే ఉందా? నీ షూ వేసుకోపో, ఇంటికి వెళ్ళిపో. నీ పేరేంటమ్మా? మీనా సార్. ఇంట్లో నాన్నగారు ఉన్నారా అమ్మా? ఎందుకు సార్? పిలమ్మా కొంచెం మాట్లాడాలి. నాతో మాట్లాడండి సార్. నాతో మాట్లాడితే మా నాన్నతో మాట్లాడినట్టే. ఇంకా ఏంటో నాతో మాట్లు, పోదాపా. నేను ఆగండి, మాట్లాడతాను కదా సార్. కాగితాలు ఇచ్చేయండి సార్. కాగితాలా? దీన్ని లవ్ లెటర్స్ అంటారేమో. లవ్ లెటర్స్? అవును. నీ హ్యాండ్ రైటింగ్ చాలా బాగుంటదంటగా. మీకెలా తెలుసు? నాకు కాదు, మీ బావకు తెలుసు. ఈ లెటర్స్ నీ నోట్బుక్ లోనే పెట్టి తిప్పేవారంట. అవును, ఇదిగో ఆ మ్యాటర్ ఇందులో ఉంది. సార్ సార్ ఇచ్చేయండి సార్. హ్యాపీ డే సినిమా చాలా హ్యాపీగా చూసారంట. టికెట్లు ఎవరు ఇచ్చారమ్మా? అక్క. కాదు, మీ బావ బ్లాక్ లో కొనిచ్చాడంట. మీకెలా తెలుసు? ఇందులో ఉందమ్మా.
అవును నీకు పవన్ కళ్యాణ్ అంటే ప్రాణం అంట? సార్ సార్ ఇందులో ఉంది సార్, ఇందులో ఉంది, అందులో ఉందా సార్? ఉండే ఉంటుంది సార్. అమ్మా ఇద్దరి మధ్యన రాయబారం నడిపి ఊర్లో వాళ్ళందరికి వార్నింగ్లు బీటింగ్లా, నువ్వు మామూలు దాని కాదే బాబు. అలా అనకండి సార్. సార్ ఇందాకేదో ఒరే తురే అని అన్నా అన్నానా? అనే ఉంటాను సార్, అప్పుడు నాకు బాగా పొగరు సార్. దాంతో మీటింగ్ ఏంట్రా, ముందు పిలు నీలకంఠం గారు. నీలకంఠం గారు అయ్యో మెల్లగా మెల్లగా సార్, మీకు ఏ హెల్ప్ అయినా చేస్తాను సార్. నీ బోర్డు హెల్ప్ ఎవరికి కావాలమ్మా, అయ్యిరా నీలకంఠం. అరే మీకు అవసరం లేకపోవచ్చురా, నాకుంది అమ్మని. సార్ ఇప్పుడు మన పొజిషన్ ఏంటి సార్? ఒరే ఇందులో ఇందులో లెటర్లు అన్ని ఇచ్చావుగా, ఇప్పుడు ఇందులోనే ఉండు. ఓయ్ ఇప్పుడు హెల్ప్ చేస్తావా? ఈసారి తప్పకుండా. ఆ అమ్మాయిని కనపెడతావా? అయ్యో అలాంటి విషయాలు నాకు ఎక్స్పీరియన్స్ లేదు సార్. ఏం పర్లేదు ఇప్పుడు చేయి, అదే వస్తుంది. నాన్నగారికి తెలిస్తే చంపేస్తారు సార్. ఇంతకాలం నీ గురించి మీ నాన్న గురించి ఆలోచించింది చాలు, ఇక మీద నా గురించి నా లవ్ గురించి ఆలోచించు సరేనా? ఈ వసుదాల దగ్గర ఎవరైనా నా ముందు తల వంచుకునే మాట్లాడాలి, సీఎం అయినా పిఎం అయినా తల దించుకుని ఉండాలి. అబ్బా మీరు అంత గొప్పరా అండి. నేను ఎంత గొప్పనో వచ్చిన ఆల్బమ్ చూడు తెలుస్తుంది. మనసులో బూతులు తిట్టుకుంటున్నట్టున్నా. బయటికే తిట్టాలనుంది, గుడి కదా అని ఊరుకున్నా. ఈ పనికి ఇంత బిల్డప్? మా పని అంటే నీకు అంత చీప్ గా ఉందిరా? మీరు మరీ అంత వైలెంట్ అవ్వకండి. ఏమండి నాకు సగం గుండు గీసి ఆపేశారండి. మిగిలి సగం అడిగేస్తాడు. ప్రామిస్ గా చెప్తున్నాను, నాకు నిజంగా షేవింగ్ చేసుకోవడం కూడా రాదండి. ఈ వేళ గీసుకో, రేపు నువ్వు చేసుకో, ఇది తీసుకో తీసుకో తీసుకో. నెత్తురవుతుందండి. దిగితే నెత్తురు కాక అత్రాసు తేడరా, వెళ్ళి డాక్టర్ చూపించుకో, మిగతా సగం ఆడికి ఇయ్యమను. ఆడికి ఇయ్యబోతే నేను గీస్తాను. ఎల్లు నువ్వు కూర్చో. నేనెందుకండి? నీ గుండు గీయడాను. మొక్కు కోసం తిరుపతిలోనో మోక్షం కోసం కాశీలోనో చేయించుకుంటారు, ఇక్కడెందుకండి? నేను ఎవరి దగ్గర డబ్బులు ఫ్రీగా తీసుకోను. అసలు డబ్బులు ఎందుకు తీసుకోవాలండి? నువ్వు నా వృత్తిని అవమానించావు కాబట్టి. ఇవ్వకపోతేనండి ఈ ఊరు దాటెళ్ళు. తియ్యి వెయ్య. ఇదిగో వెయ్యి. 800 నేను లెక్కల్లో కాస్త పూరండి. అప్పుడు 1200 కూడా ఇవ్వచ్చుగా. ప్రతి టూరిస్ట్ ప్లేస్ లో ఇలాంటి నా కొడుకు కంపల్సరీ అప్పుడు ఉంటాడు. ఇదేటయ్యా కామెడీ కడితే క్యాష్ ఇచ్చా, టెస్ట్ చేయను అంతే. వెళ్ళు. థ్యాంక్స్ అండి. ఏంటి బద్రి గుండ్లు కొట్టరా, జేబులు కాదు. అలాగే బద్రి టైంకి వచ్చేస్తాడు. గోలీ బాబా. హా బద్రి. ఎసయా ఠీక్ హూ బేటా. ఇదిగో నేను ముందే చెప్తాను, దేవుడు నమ్మనోళ్ళు నుచ్చా లఫంగ్ లోఫర్లు 420 బేవర్స్ ఎవరు ఆ వసుధార కిందకి వెళ్ళకూడదు. వెళ్తే ఏమవుద్ది? వసుధార వాళ్ళ మీద పడదు, వెనక్కి వెళ్ళిపోద్ది. నీళ్ళకి నిజాలు తెలుస్తాయి. ఇక్కడ ప్రకృతికి పాపాత్మలు పసిగట్టే పవర్స్ ఉంటాయి. ఓ అయితే ఈ భూమి మీద నా అంత వర్ష ఫెయిల్ లేడని నా ఫీలింగ్. నా ఫీలింగ్ అదే, అందుకే వెళ్ళొద్దంటుంది. నేను వెళ్తాను, అది నా మీద ఎలా పడదో చూస్తాను. టీకే చావు. వచ్చాడు మొనగాడు పెద్ద చెవడానికి, నీళ్ళంటా వెనక్కి వెళ్తాయి అంట. ఎలవే ఎవడు నాసికుడు వచ్చాడు, వీని బద్రీనాథ్ నుంచి పంపేయండి రా. అక్కర్లేదు నేనే వెళ్తాను పోరా. సిగ్గుశరం లేదా ఏంటి? నేను చాలా మంది వరస్ట్ ఫెలోస్ చూశాను గానీ నువ్వు మరింత వరస్ట్ ఏడా. ఏకంగా మాయమైపోయింది. ఏ ఊరు మందే? ఇప్పుడు ఎందుకంటే ఆ డీటెయిల్స్ ముందు అది కిందకు వచ్చేలా చూడండి. సాధువులు చంపేసేలా ఉన్నారు. ఏమయ్యా ఇది చాలా డేంజర్లో ఉంది, దీని కింద కానీ మన రాజకీయ నాయకులను నుంచోబెట్టామనుకో చాలా మంది దొరికేస్తారు. మరి అందుకే చెప్పింది, మీరు వెళ్ళండి. ఎందుకు పోయినా గారు వెళ్ళండి. Thank you.
ఉంటాయి దానికి ఎందుకలకే. సిచ్యువేషన్ చాలా వర్స్ట్ గా ఉంది అక్కడ. విను విను, నేను వెళ్తే ఏదోలా మళ్ళీ తిరిగి వచ్చింది. నువ్వు వెళ్ళావనుకో ఇంకెప్పటికీ రాదు. వర్స్ట్ ఫెయిల్ అయినా కరెక్ట్ గా చెప్పా, 100 జన్మలు అయితేనా నీ మీద ఒక్క చుక్క కూడా పడదు. అది నా మీద పడ్డవేంటి, నేనే దాన్ని నా మీద పడినివ్వను.